రంగస్థాయి నాటక సంఘం ఆధ్వర్యంలో విశాఖ కళాభారతిలో ఈ నెల 27 నుంచి 5 రోజుల పాటు సొరబి గ్రామ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఫెస్టివల్ నిర్వాహకులు ఏవీవీఎస్ మూర్తి బాదారంగీర్ సాయి తెలిపారు. దాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ నాటక చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన సొరబి నాటకాలు 136 సంవత్సరాల చరిత్ర కలిగిన సొరబి వారి శ్రీ సాయి సంతోషి నాట్యమండలి వారిచే ప్రతిరోజు సాయంత్రం 6:30 ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సమావేశంలో సొరబి సాయి సంతోషి నాట్యమండలి ప్రతినిధి సొరబి సంతోష్ నాగనబోయిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వారికి నాటకాన్ని చూడడానికి వచ్చేటువంటి ఎవరైనా ఇక్కడ ఉండిపోవాలి అని అనుకుంటే మేము అకామిడేషన్ కూడా ఇస్తాం కల్పిస్తున్నాం. ఎందుకంటే నాటక రంగానికి విస్తృతంగా అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వాటి స్థాయి నాటకంలో చేస్తున్న ప్రయత్నం. అంతేకాకుండా మన యొక్క గ్రంథాలయ సిద్ధంగా ఉండి మన మీడియా మిత్రులు కూడా ఆ యొక్క గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని నాటకాలను ఇతర బాలనాగమ్మ సమ్మక్క సారలమ్మ పాతాల భైరవి మాయాబజారు ఈ నాటకాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కరోనా మహమ్మారి కారణంగా ఒక 2.5 సంవత్సరాల పాటు స్తబ్దతగా ఉన్నటువంటి ఈ కళారంగం ముఖ్యంగా నాటకరంగం మళ్ళీ ఈ సొరబి నాటకాలతో బలోపేతం అవుతుందని భావించి ఎంత కష్ట నష్టాలు కోర్చైనా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందండి. ముఖ్యంగా కరోనా కాలంగా కళారంగమే కాకుండా ముఖ్యంగా సొరబి కళాకారులు చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వారి పరిపుష్టి కోసం అలాగే భారతదేశంలో ఎక్కడా లేని ఒక గ్రంథాలయాన్ని మనం రంగసాయి నాటక గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అది జీవీఎంసీ వారు మనకి టీఎస్ఆర్ కాంప్లెక్స్లో ఒక ప్రెమిసెస్ని కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఆర్థిక పరంగా మనకు కావాలి కాబట్టి వారికి మనకి సందర్భంగా ఈ నాటకాలను ఏర్పాటు చేయాలని ఇప్పుడు పెట్టడం జరిగిందండి.